మీ అందరి ముందే జరిగింది. ఆడవాళ్ళు ప్రసవించాలంటే పెద్ద బాధ, డాక్టర్ల దోపిడీ, ప్రైవేట్ నర్సింగ్ హోమ్ల దోపిడీ. ఆ దోపిడీ నివారించానని ఇలా అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి పైసా ఖర్చు లేకుండా చెకప్ చేసి మందులు ఇచ్చి మళ్ళీ ప్రసవం టైంలో మళ్ళీ తీసుకెళ్ళి ప్రసవం చేయించి అమ్మాయి పుడితే 13,000 చేతులు పెట్టి, అబ్బాయి పుడితే 12,000 చేతులు పెట్టి కేసీఆర్ కిట్ కూడా ఇచ్చి మళ్ళీ దర్జాగా అమ్మఒడి వాహనంలో ఇంటికాడ తీస్తూ ఉన్నాం. ఇది కూడా మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది. పేదవాళ్ళ ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిగితే వాళ్ళకు 1,00,000 రూపాయలు సాయం చేస్తూ ఉన్నాం. ఇట్లా శాంతాడం తలిస్తుంది. ఇప్పుడు నేను చదవానంటే ఆ కార్యక్రమాలన్నీ మీ గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత సంక్షేమానికి ఇచ్చినాం. రెండవ ప్రాధాన్యత కింద రైతాంగాన్ని, ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి, నిలబెట్టాలి. తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చాలా ఘోరమైన పరిస్థితి. మళ్ళా వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, రైతులు స్థిరపడాలి, నిమ్మలం కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం. ఇలా మీకు సింగూరు ద్వారా నీళ్ళు వస్తున్నాయి. ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే అన్ని రాష్ట్రాలలో కూడా పన్నులు వసూలు చేస్తారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చేదానికి పన్నులు వసూలు చేయని ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. మీ దగ్గర డబ్బులు తీసుకుంటలేరు. అట్లనే నాణ్యమైనటువంటి మంచి కరెంటు 24 గంటలు ఇస్తూ ఉన్నాం, ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అట్లనే రైతు బంధు, ఆ రైతు బంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్. మీ అందరికి తెలుసా విషయం, రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అట్లనే ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆయనకు 5 గుంటలు 3 గుంటలు భూమి ఉన్నా సరే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వారం లోపల పంపిస్తూ ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలు మీ ముందే జరుగుతూ ఉన్నాయి. మీరు పండించే వడ్లు రాష్ట్ర వ్యాప్తంగా 7,500 సెంటర్లు పెట్టి మొత్తం ధాన్యం కొంటా ఉంది ప్రభుత్వం. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, సంవత్సరానికి 1,000-2,000 కోట్ల నష్టం వస్తుంది. అయినా మన రైతులను నిలబెట్టాలి కాబట్టి, వాళ్ళకి మద్దతు ధర రావాలి కాబట్టి ప్రభుత్వమే కొంటా ఉన్నది. తర్వాత బాధలు ప్రభుత్వం పడతా ఉంది. ఇది కూడా మీ కళ్ళ ముందరనే ఉంది. మీరు ఒక్క విషయం ఆలోచించాలి, ఇది సీరియస్ విషయం, మామూలు విషయం కాదు. ఓట్లు అడగడానికి వస్తారు, కానీ ఏం జరుగుతుంది? ఈరోజు పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు ఆయన? కేసీఆర్కి ఇక్కడ పని లేదు, పన్నులు, ప్రజలు కట్టిన పన్నుల డబ్బులన్నీ తీసుకుపోయి రైతులకు రైతు బంధు ఇస్తూ ఉన్నాడు, అది దుబారా ఇస్తూ ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా అండి? రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండానా? రైతు బంధు ఉండాలంటే ఇక్కడ క్రాంతి కిరణ్ గెలవాలి. రైతు బంధు ఉండుడే కాదు, ఇక్కడ క్రాంతి కిరణ్ గెలిస్తే ఇలా ఎకరానికి సంవత్సరానికి 10,000 వచ్చే రైతు బంధు 16,000 రూపాయలు చేస్తామని మనం చేస్తా ఉన్నాం. ఇక పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన మాట్లాడతాడు 24 గంటలు కరెంటు బేకారిస్తాడు కేసీఆర్, వేస్ట్ అవుతుంది కరెంట్ అంతా, పైసలు దండగా చేస్తాడు, 3 గంటలు చాలు ఉంటాడు. 3 గంటలు భారతద పొలం ఎవడన్నా నివసం చేసిన 3 గంటలు అంటాడా? మరి ఎట్లా వారుతుందిరా భయ అంటే రైతులు టెన్ఎస్పి మోటార్ పెట్టుకోవన్నాడు. టెన్ఎస్పి మోటార్లు రైతులందరూ పెట్టి 3 గంటలే కరెంట్ ఉంటే అందరం ఒకపారే ఒత్తితే పటాకులు వెళ్ళినట్టు ట్రాన్స్ఫారాలు వెళ్ళిపోతాయి. ట్రాన్స్ఫారాలు వెళ్తాయి, వాటితో పాటు సబ్స్టేషన్లు కూడా వెళ్ళిపోతాయి. మళ్ళా మనం శంకరగిరి మాన్యాలు పట్టాలి. పాత కాంగ్రెస్ రాజ్యం ఎట్లున్నదో మళ్ళా గట్ల కావాలి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి చేయ శాతకాలే, ఇయ్యే శాతకాలు ఇయ్యటానికి చేతులు రాలే. ఇవాళ మనం ఇచ్చుకొని కొద్దిగా నిన్నేళ్ళ ముఖాలు తెల్లబడుతున్నాయి రైతులై. కొంచెం రైతు బంధు వస్తుంది, కొద్దిగా స్థిరపడ్డరు, అప్పులు కట్టుకుంటున్నారు. చాలామంది చిన్న చిన్న అప్పులు తీసుకుని బంద్ చేసినారు. ఇవాళ టైం పైసలు పడుతున్నాయి కాబట్టి చేస్తున్నారు. దాని మీద ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇంకో కథ చెప్పాలి మీకు. ఇప్పుడు మళ్ళా యాసంగి మళ్ళీ తడతానే కదా, వానకాలం అయింది, కొనుగోలు కేంద్రాలకు వడ్లు వచ్చినాయి, యాసంగిలో మళ్ళీ